లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, హై క్వాలిటీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అసలు? యా, ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే అందరూ అనుకుంటారు అన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఒకలైనా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు సాధారణంగా. హెయిర్ ట్రాన్స్ప్లాంట్లో గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది అన్నమాట. అంటే క్వాలిటీ అంటే ఏంటంటే, అది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పెరిగిన హెయిర్ న్యాచురల్గా కనిపించాలి. మీకు ట్రాన్స్ప్లాంట్ అయ్యింది అని ఎవరూ డిటెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉండాలి. దాని అన్డిటెక్టబుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా అనొచ్చు అనమాట. అంటే ఎవరికి ఈవెన్ ఇంట్లో వైఫ్కి కానీ లేకపోతే ఈవెన్ హెయిర్ డ్రెస్సర్ కూడా డిటెక్ట్ చేయలేని పరిస్థితిలో ఉండాలి. అది హై క్వాలిటీ. అంటే ఎక్కువ, అంటే ఇంకా చెప్పాలంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ ఒకేసారి పెట్టగలిగే స్తోమత, అంటే ఆ కెపాసిటీ కొందరికే ఉంటుంది, అప్పుడే హై క్వాలిటీ వస్తుంది. అంటే ఏదో 2000, 1500, 1000 పెట్టేసేస్తే ఆ ట్రాన్స్ప్లాంట్లు ఏదో కొంచెంగా చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, దాన్ని అంటే మెగా సెషన్స్, సూపర్ మెగా సెషన్స్, గిగా సెషన్స్ అంటారు. ఆ చేయగల కెపాసిటీ ఎవరికి ఉందో చూసుకుంటే అప్పుడు హై క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. అంటే ఎక్కువ పెడితే ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ ఆ ఇంప్లాంట్ చేయడంలో కూడా ఏంటంటే, ఆ యాంగులేషన్ పెట్టే హెయిర్ మన న్యాచురల్ యాంగిల్కి సరిపోతుందో లేదో చూసుకోవాలన్నమాట. పూర్వం ఎలా ఉండేదో అదే యాంగిల్లో పెట్టగలగాలి, ఇంప్లాంట్ చేయగలగాలి. తర్వాత ఈ వర్క్ అంతా మైక్రోస్కోపిక్ వర్క్ చేస్తున్నారా లేదా. మైక్రోస్కోపిక్ వర్క్ చేస్తే ఆ మైక్రోగ్రాఫ్ట్స్ తయారవుతాయి, అల్ట్రా రిఫైన్డ్ ఫాలిక్యులర్ యూనిట్స్ అంటారు. అవి పెరిగిన తర్వాత వెరీ న్యాచురల్గా మన ఓన్ హెయిర్లాగా కనిపిస్తుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద డిసెక్ట్ చేసి పెడితే కనుక పెద్ద పెద్దలాగా కనిపిస్తూ ఉంటాయి. అది ఆడ్ లుక్ ఉంటుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఆడ్ లుక్ ఉండకూడదు. సో సూపర్ మెగా సెషన్స్, గిగా చేయటం, తర్వాత డెన్స్ ప్యాకింగ్ అంటారు. ఒకే స్క్వేర్ సెంటీమీటర్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ పెట్టగలిగితే మంచి న్యాచురల్ లుక్ వస్తుంది. ఓకే డాక్టర్ గారు, మరి కాల్ తీసుకుందాం. లక్ష్మీ ప్రసన్న గారు, లక్ష్మీ గారు, హలో లక్ష్మీ ప్రసన్న గారు, హలో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి, మాట్లాడండి. సార్ చెప్పండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి చెప్పండి. వెంట్రుకలు ఊడిపోతా ఉన్నాయి సార్. ఎంత వయసు మీది? వయసు ఎంత చెప్పగలరా? నా వయసు 18 ఇయర్స్ సార్. ఎప్పటి నుండి ఊడిపోతున్నాయి? అదర్వైజ్ హెల్దీగా ఉన్నారా మీరు? నాకు ఆపరేషన్ జరిగింది సార్, అప్పటి నుండి జుట్టు వస్తా ఉంది సార్. ఇప్పుడు ఎంత కాలం క్రితం ఆపరేషన్ జరిగింది? 1 ఇయర్ అవుతుంది సార్. ఏం ఆపరేషన్? అది చెప్పగలరా? అపెండిక్స్. ఇప్పుడు బాగానే ఉంటుందా? హెల్త్ ఏం ప్రాబ్లం లేదు కదా? ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్, కానీ హెయిర్ ఫాల్ మాత్రం ఎక్కువగా ఉంది సార్. సాధారణంగా ఏమవుతుందంటే, ఒకసారి ఏమైనా క్రానిక్ ఇల్ హెల్త్ కానీ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కానీ, లేకపోతే ఫీవర్, సివియర్ ఫీవర్ వచ్చిన తర్వాత కానీ, ఇటువంటి అయిపోయిన తర్వాత 3 మంత్స్ డెలివరీ అయిన తర్వాత కానీ, 3 మంత్స్ తర్వాత ఎక్కువ హెయిర్ ఉంటుంది అనమాట. దీన్ని టీలోజన్ ఎఫ్లూయం అంటాం. అంటే అది అప్పుడుతో స్టాప్ అన్ని మళ్ళీ ఆరోగ్యం నార్మల్ అయిపోతే కనుక మళ్ళీ గ్రోత్ బాగానే వస్తుంది. అయితే ఏంటంటే, చాలామంది ఈ ఏజ్ పిల్లలకి ఇదే కాకుండా వేరే కారణం కూడా ఉంటుంది. సాధారణంగా మా ఆడవా పిల్లలకి 13th to 16th ఇయర్కి వరకు మంచి హెయిర్ ఉంటుంది. అప్పుడు హార్మోనల్ స్టిమ్యులేషన్ బాగుండి మంచి హెయిర్ ఉంటుంది. సాధారణంగా 2 జడలుగా తయారవుతూ ఉంటుంది అంట, అంత హెయిర్ వస్తుంది. అది కాలక్రమేణా తగ్గుతూ ఉంటుంది. 22 ఇయర్స్ వచ్చేటప్పటికి 1 జడ అయిపోద్ది, 2 జడల ఎవరికైనా అవుతుంది. వీళ్ళు అనుకుంటారు, నాకు చిన్నప్పుడు అంత హెయిర్ ఉంది కదా, ఇదేంటి ఇప్పుడు తగ్గిపోయింది, ఏదో ప్రాబ్లం వచ్చిందేమో అనుకుంటారు. యాక్చువల్లీ చాలా సందర్భాల్లో అది ప్రాబ్లం కాదు, న్యాచురల్ ప్రాసెస్. మరే కాల్ తీసుకుందాం డాక్టర్ గారు. సంపత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సమస్య చెప్పండి. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్ మధు గారు. గుడ్ ఈవినింగ్ చెప్పండి. అది నాది ఒక 1 or 2 ఇయర్స్ నుంచి ఇది హెయిర్ వచ్చేసరికి ఆయిల్గా అయిపోతుంది సార్. ఫస్ట్ ఏమో 2 డేస్కి ఒకసారి, అంటే 3rd డే నుంచి ఆయిల్ అయిపోతుంది. రీసెంట్గా వచ్చేసరికి ఇప్పుడు ఒక 3-4 మంత్స్ నుంచి చూస్తుంటే, జస్ట్ ఇవాళ మార్నింగ్ నేను హెడ్ వాష్ చేసేస్తే మళ్ళీ నైట్ గా నెక్స్ట్ డే కల్లా ఆయిల్గా వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ అరౌండ్ ఓన్లీ 18 అవర్స్ లాగా, అట్లా 18 అవర్స్కి మళ్ళీ ఆయిల్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ థిక్నెస్ ఆల్సో రెడ్యూస్డ్ అన్నట్టు, బాగా థిన్ అయిపోతుంది సార్. దానివల్ల ఏమవుతుందంటే ఫేస్ కూడా మొత్తం ఆయిల్గా అయిపోయి డైలీ హెడ్ వాష్ చేయాల్సిన స్టేజ్ వచ్చేస్తుంది. రైట్ రైట్. ఇది అదే కొందరిలో ఇది కొంచెం ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని సెబోరియా అంటారు, సెబోరియా క్యాప్టిస్ అంటారు అనమాట. సెబం అంటే యాక్చువల్గా మనకి హెయిర్ చుట్టూ సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి. ఆ గ్లాండ్స్ ఒక ఆయిల్ తయారు చేయాలన్నమాట.
అది నార్మల్ అనమాట. ఆయిలే ఒక మనకి యాక్చువల్గా హెయిర్ షాఫ్ట్ అంట అంటుకుని అది ఒక ఏంటి కండిషనర్ లాగా పనిచేయాలన్నమాట. అందుకు యాక్చువల్గా మన న్యాచురల్గానే మనకి సెబేషియస్ గ్లాండ్స్ అని ప్రతి హెయిర్ షా రూట్ చుట్టూరు ఉంటుంది అనమాట. అది టీనేజ్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే హెయిర్ తక్కువగా ఉందో అప్పుడు సెబేషియస్ గ్లాండ్ బాగానే ఎక్కువగా పనిచేసేస్తూ ఉంటుంది, హెయిర్ తక్కువ ఉంది కాబట్టి అది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అదే లేడీస్లో అనుకోండి, అది సరిపెట్టుకుని మొత్తం హెయిర్ పొడవంతా అది సరిపెట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఈ సాధారణంగా ఈ యంగ్ ఏజ్ దాటిన తర్వాత ఆ సెబోరిక్ యాక్టివిటీ కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ లోపలంటే దానికి ఏదో మందులు వేసేసుకోవాలి, మందుల ద్వారా దీన్ని కంట్రోల్ చేయాలి అనుకోవడం తప్పు అన్నమాట. ఎందుకంటే దానికి ఏం మందులు ఉండవు, అది న్యాచురల్ ఫినామినా. అన్ని రకాలుగానూ ఆరోగ్యంగా ఉంటే కనుక ఇలా కొంచెం ఎక్కువ ఆయిలీనెస్ వచ్చినా సరే. డాక్టర్ గారు, మీతో మాట్లాడడానికి మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న గారు, హలో. డాక్టర్ గారు మాట్లాడండి, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా. నాకు హెయిర్ ప్రాబ్లం ఉంది, హెయిర్ చాలా పోతుంది. హలో, మాట్లాడమ్మా, చెప్పండి. మేము హెయిర్ పోతుంది, నాకు హెయిర్ ప్రాబ్లం ఉంది. 2-3 మంత్స్ నుంచి హెయిర్ పోతుంది. ఏజ్ ఎంత? మీ వయసు ఎంత? మీ వయసు ఎంత? అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నారా మీరు? చాలా 15. ఓకే. సో ఇలా ఏంటంటే ప్రతి వాళ్ళకి ఎవరు చూసినా సరే హెయిర్ నాకు చాలా బాగుందని ఎవరో చెప్పరు, హెయిర్ పోతుంది పోతుంది అని చెప్తూ ఉంటారు ఏ కలర్ చూసినా సరే. అయితే ఏంటంటే అన్ని రకాలుగాను ఆరోగ్యంగా ఉండి రోజుకి 50 నుండి 100 వరకు పడిపోతే అది పర్వాలేదు. అంతేకాకుండా చాలా పల్చగా అయిపోయి ఎక్స్పోజ్ అయిపోతుంటే కనుక, ఎక్స్పోజ్ అయిపోతుంటే అప్పుడు డెఫినెట్గా డాక్టర్ని కలవాలి. ఈ 15 ఇయర్స్ పాపలు ఎటువంటి వాళ్ళు ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మెన్స్ట్రల్ డిజార్డర్స్ ఉండొచ్చు, ఇంకో డిజార్డర్స్ ఉండొచ్చు, దానివల్ల హెయిర్ ఉడుతూ ఉంటుంది. సో అందుకు డాక్టర్ని కలిస్తే డాక్టర్ పూర్తిగా అనలైజ్ చేసి ఏది కారణం అని చూసుకుని మందు ఇస్తే ఆ మందుకి హెయిర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ చేయవలసింది డాక్టర్ని కలవాలి, ముఖ్యంగా డెర్మటాలజిస్ట్ని కలిస్తే మీ సమస్యని కరెక్ట్గా గుర్తించి దానికి పరిష్కారం ఇవ్వగలరు. కానీ మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. లలిత గారు, హలో. లలిత గారు చెప్పండి, మీ సమస్య. నాకు హెయిర్ లాస్ చాలా ఎక్కువ ఉందండి లాస్ట్ 1 ఇయర్ నుంచి. నా ఏజ్ వచ్చేసి 20 అండ్ నాకు ఇక్కడ బాగా ఇయర్ల సమస్య ఎక్కువ ఉంది. ఏ సమస్య? ఇయర్లు వస్తున్నాయి బాగా, పేర్లు వస్తాయి కదా ఇయర్లు, అది హెయిర్ కి బాగా పట్టేసినాయి. అవి అవి ఎన్నిసార్లు రిమూవ్ చేసి ఎన్ని యూజ్ వాడినా ఉండట్లేదు అండ్ నాకు స్ప్లిట్ ఎండ్స్ బాగా వస్తున్నాయి. యాక్చువల్గా ఇది హెయిర్ లాస్ గురించి ఇందాక నుంచి మాట్లాడుకుంటున్నాము. అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాము అనుకుంటాము, కానీ యాక్చువల్గా హెయిర్ నిజంగా తగ్గిపోతుంటే కనుక డాక్టర్ని సంప్రదించాలి, క్వాలిఫైడ్ డాక్టర్ని. రెండోది ఏంటంటే ఈ పేలు ఇయర్లు ఇవన్నీ ఏంటంటే సాధారణ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. మనకే ఆ సమస్య ఉంటే దానికి మందు ఈజీగా దానికి ట్రీట్ చేసుకోవచ్చు. కానీ ఇంట్లో ఇంకా పిల్లలు పాపలు లేకపోతే ఇంట్లో ఎవరైనా మీ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే చుట్టాల్లో మీరు లేకపోతే వర్క్ చేసే పక్కన వాళ్ళకు కూడా ఈ పేలు అనేవి ఉండకూడదు, అప్పుడే మీకు ఎరాడికేట్ అవుతుంది. కాబట్టి మీ ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ కలిసి పేలకు సంబంధించిన మందు తీసుకోవాలన్నమాట. పెర్మెత్రిన్ అని ఒక రకమైన మందు దొరుకుతుంది అనమాట, షాపుల్లో మెడికల్ షాపులో దొరుకుతుంది. పెర్మెత్రిన్ కంటైనింగ్ కాంపౌండ్ లోషన్ ఉంటుంది, అది తీసుకుని మార్నింగ్ దాన్ని కొంచెం డైల్యూట్ చేసి తలకు అప్లై చేసేయాలి. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు అందరూ వీళ్ళతో మగవాళ్ళు కూడా అప్లై చేసుకుంటే పర్వాలేదు, వాళ్ళకు కూడా ఏమైనా ఉంటే కనుక ఆడవాళ్ళు అందరూ ఒకే రోజున అప్లై చేసేసుకుని ఒక 1/2 అవర్ దాన్ని ఉంచుకుని తర్వాత వాష్ చేసేసేయడం. మరలా 1 వీక్ పోయిన తర్వాత మళ్ళీ వాష్ చేసేయడం. మళ్ళీ 2-3 మంత్స్కి సేమ్ అసలు పేలు ఉన్నా లేకపోయినా సరే వాష్ చేసేయడం, ఆ మందు అప్లై చేసుకుని వారు పెర్మిత్రిన్ అనే ఉంటుంది, పెర్లైస్ అనే ప్రోడక్ట్ దొరుకుతుంది, ఆ ప్రోడక్ట్ అప్లై చేసుకుని అలా చేయాలన్నమాట. ఏదో ఒక్కళ్ళు మనకు పేలు ఉంది కానీ మనం ఒక్కళ్ళమే ట్రీట్ చేసుకుంటే అది అవ్వదు, ఎందుకంటే అవి మళ్ళీ ఎగురొచ్చి ఎలాగలాగని మళ్ళీ పట్టుకుని మళ్ళీ ఇక్కడ మనకి. ఇంకొకటి డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల అంటే మార్నింగ్ నైట్ ఈవినింగ్ చేయడం వల్ల తల ఏమైనా లూజ్ అయ్యే అవకాశం కానీ లేదా దాన్ని తలస్నానం చేసినంత మాత్రాన హెయిర్ పాడైపోదు, డ్యామేజ్ ఊడిపోదు. ఇందాక చెప్పాను కదా షాంపూస్ అవి ఉపయోగించడం ప్రాపర్గా ఉపయోగిస్తే ఏం ప్రాబ్లం లేదు. తలస్నానం డైలీ చేయొచ్చు, ట్వైస్ చేయొచ్చు, ఏం పోవాలి. అందరూ అనుకుంటారు కదా తలస్నానం చేస్తే హెయిర్ ఊడిపోతుందేమో అని. తలస్నానం చేయటం వల్ల కదా ఓడాలని ఉంటే కనుక అది ఊడిపోతూ ఉంటుంది, పెరగాలని మనకు రాసి పెట్టుంటే కనుక పెరుగుతుంటుంది. అంటే ఎంత జెనెటిక్ కోడ్ ప్రకారం నడుస్తూ ఉంటుంది, హెయిర్ ఎంత ఉండాలి, ఏ ఏజ్లో ఎంత హెయిర్ ఉండాలి, ఇదంతా జెనెటిక్ కోడ్ ప్రకారం నడుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్ స్టూడియోకి వచ్చి కాలర్స్ అడిగిన క్వశ్చన్లకు మీకు సమాధానం చెప్పినందుకు. ఇది నాటి లైఫ్ లైన్ కార్యక్రమం, మరో రేపు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నాను టీవీ 1.